ప్రభుత్వ విత్తం మరియు ప్రైవేట్ విత్తం మధ్య పోలికలు తేడాల గురించి తెలుసుకుందాం. డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ప్రైవేట్ ఫైనాన్స్. ప్రభుత్వ ఆదాయ వ్యయాలను వివరించేదే ప్రభుత్వ విత్తం. వ్యక్తులకు సంస్థలకు సంబంధించిన ఆదాయ వ్యయాలను వివరించేదే ప్రైవేట్ విత్తం. వ్యక్తులకైనా ప్రభుత్వానికైనా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి విత్తం అవసరం. పబ్లిక్ విత్తానికి ప్రైవేట్ విత్తానికి మధ్య కొన్ని పోలికలు తేడాలు ఉన్నాయి. ప్రభుత్వ విత్తం ప్రైవేట్ విత్తం మధ్య పోలికలు. 1. కోరికలను తృప్తిపరచడం. ప్రైవేట్ పబ్లిక్ విత్తాల లక్ష్యం కోరికలను తృప్తిపరచడం. ప్రైవేట్ విత్తం వ్యక్తుల కోరికలను తృప్తిపరచడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వ విత్తం సమిష్టి లేదా సామాజిక కోరికలను తీర్చడానికి ప్రయత్నిస్తుంది. 2. రుణం. వ్యక్తులైనా ప్రభుత్వమైనా తమ ఆదాయం కంటే వ్యయం ఎక్కువైతే రుణం చేయవలసి ఉంటుంది. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా వ్యక్తులైనా ప్రభుత్వమైనా అప్పులు చేయడం తప్పనిసరి. 3. ఆదాయ పరిమాణం. వ్యక్తులకైనా ప్రభుత్వానికైనా ఆదాయ పరిమాణం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఆదాయం పెరగవచ్చు, ఆదాయం తగ్గవచ్చు. ప్రభుత్వ విత్తానికి ప్రైవేట్ విత్తానికి మధ్య తేడాలు. 1. ఆదాయ వ్యయాల సర్దుబాట్లు. వ్యక్తి తన వ్యయాన్ని ఆదాయం బట్టి నిర్ణయిస్తాడు, కానీ ప్రభుత్వం ముందుగా తాను చేయవలసిన వ్యయాన్ని నిర్ణయించుకొని ఆ తర్వాత ఆ వ్యయానికి తగిన ఆదాయాన్ని రాబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే ప్రభుత్వం వ్యయమే ప్రభుత్వ ఆదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. ఈ విధమైన తేడా అన్ని సమయాల్లో నిజం కాదు. వ్యక్తి కూడా తన ఆదాయాన్ని వ్యయానికి తగినట్లుగా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబ బాధ్యతలు వ్యక్తికి ఖర్చును పెంచేటట్లు చేస్తాయి. అందువల్ల ఖర్చులకు సరిపోయినంత ఆదాయాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా కొన్నిసార్లు వ్యయాన్ని తన ఆదాయానికి సరిపోయేటట్లు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. 2. తేడా వనరుల స్వభావం. ప్రైవేట్ వ్యక్తుల కంటే ప్రభుత్వానికి వనరులు ఎక్కువగా ఉంటాయి. పన్నులు, ప్రభుత్వ ఆస్తులు, సంస్థలు, స్వదేశీ విదేశీ రుణాలు, కానుకలు, విరాళాలు, కరెన్సీ ముద్రణ మొదలైన అనేక మార్గాల ద్వారా ప్రభుత్వం ఆదాయ వనరులు రాబట్టుకోగలదు. కానీ వ్యక్తికి ఆదాయాన్ని ఆర్జించే మార్గాలు పరిమితంగా ఉంటాయి. 3. బడ్జెట్ విధానం. వ్యక్తికి మిగిలి బడ్జెట్ లాభదాయకం, అదే ప్రభుత్వానికి నష్టదాయకం. ప్రభుత్వం మిగిలి బడ్జెట్ రూపొందించాలంటే ప్రజలపై అధికంగా పన్నులు విధించి వ్యయాన్ని తగ్గించుకోవాలి. దీనివల్ల ప్రజా సంక్షేమం దెబ్బతింటుంది. ప్రజా సంక్షేమం దృష్ట్యా లోటు బడ్జెట్ ప్రభుత్వానికి లాభదాయకం. 4. ఉపాంత ప్రయోజనాలలో సమత్వం. వ్యక్తి తన ఆదాయాన్ని వివిధ వస్తువులపై ఖర్చు చేసేటప్పుడు మొత్తం ప్రయోజనం గరిష్టమయ్యేటట్లుగా చూసుకుంటాడు. వ్యక్తి తాను వెచ్చించే ఆఖరు రూపాయి వచ్చే ఉపాంత ప్రయోజనాలు సమానమయ్యే వరకు ఖర్చు చేస్తాడు. ప్రభుత్వం కూడా గరిష్ట సాంఘిక ప్రయోజనాలు పొందాలని ఆశిస్తుంది. అయితే ప్రభుత్వ వ్యయాలపై నుంచి లభించే ఉపాంత ప్రయోజనాలను అంచనా వేయడం కష్టం. వ్యక్తి ఆత్మాశ్రయ ప్రమాణమైన ప్రయోజనాలను లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వానికి సాంఘిక ప్రయోజనం పరాశ్రమం అంటే ప్రమాణమే ఆధారం. 5. వ్యయ స్వభావం. ప్రభుత్వం విషయంలో కొన్ని వ్యయాలు తప్పనిసరిగా ఉంటాయి. ఉదాహరణకు దేశరక్షణ, పరిపాలన వ్యయాలు మొదలగునవి. ఇవి వ్యక్తులకు ఉండవు. అయితే ఆహారము, వస్త్రాలు, గృహవసతి మొదలైనవి వ్యక్తులకు తప్పనిసరి వ్యయాలు. వీటిపై కొంత కనీస వ్యయాన్ని వారు చేయాలి. మిగిలిన వ్యయం అన్ని వేళలా తప్పనిసరి కావు. 6. తేడా వ్యయ ఉద్దేశాలలో తేడా. సాధారణంగా వ్యక్తులు లాభాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాపార వ్యవహారాలు చేస్తుంటారు. కానీ ప్రభుత్వం లాభోద్దేశంతో కాకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఉదాహరణ రైల్వేలు, తపాలా సర్వీసులు, విద్యుత్ శక్తి, మంచినీటి సప్లై మొదలైనవి. 7.
భావి అవసరాల ప్రాధాన్యత. ప్రైవేట్ వ్యక్తులు భావి అవసరాల కంటే ప్రస్తుత అవసరాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రభుత్వం ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్ అవసరాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంది. విద్య, వైద్య, అవస్థాపన సౌకర్యాలు, కర్మాగారాల నిర్మాణం మొదలైన వాటిపై చేసే వ్యయాలు భావితరాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. 8. ధర వ్యయం. ప్రైవేట్ సంస్థలు వస్తువులను ఉత్పత్తి చేసి అధిక ధరలకు అమ్మి లాభం పొందాలని చూస్తాయి. ఉత్పత్తి వ్యయం కంటే ధర ఎక్కువగా ఉండేటట్లు చూస్తాయి. కానీ ప్రభుత్వం సరఫరా చేసే వస్తు సేవల ఉత్పత్తి వ్యయంతో సమానంగా ఉండే ధరకు అమ్మవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ లక్ష్యం ప్రజా సేవయే కానీ లాభార్జన కాదు. ఉదాహరణ తపాలా సర్వీసులు. 9. నిర్బంధం. ప్రభుత్వం నిర్బంధ పద్ధతుల ద్వారా తమకు రావాల్సిన ఆదాయాన్ని రాబట్టుకుంటుంది. ఉదాహరణ ప్రజలపై పన్ను విధించడం, పన్నులు నిరాకరిస్తే నిర్బంధంగా అంటే న్యాయస్థానాల ద్వారా వసూలు చేస్తుంది. కానీ వ్యక్తుల విషయంలో నిర్బంధతత్వం పాటించడానికి వీలుపడదు, అది చట్టరీత్యా నేరం అవుతుంది. 10. పారదర్శకత మార్పు. ప్రభుత్వ విత్త విషయంలో అంటే ఆదాయ వ్యయాలలో మార్పులు బహిరంగంగా ప్రకటించడం జరుగుతుంది. ప్రభుత్వం అనుసరించే జాతీయ విధానాలు లక్ష్యాలు ప్రజలకు బహిరంగంగానే ప్రకటిస్తుంది. అయితే ప్రైవేట్ వ్యక్తులు తమ విత్త సంబంధ విషయాలు రహస్యంగా ఉంచుతారు, బహిరంగ మార్పులకు అవకాశం తక్కువ. 11. ఉద్దేశపూర్వక మార్పులు. ప్రభుత్వం విత్త విషయాల్లో ఆదాయ వ్యయాలను ఉద్దేశపూర్వకంగా మార్పు చేయవచ్చు. వ్యక్తుల విషయంలో ఇది సాధ్యపడదు. ప్రభుత్వ ఆదాయ వ్యయాలు వ్యాకోచమైనవి, కానీ వ్యక్తి విషయంలో ఆదాయ వ్యయాలు కొంత మేరకు అవ్యాకోచంగా ఉంటాయి. 12. కరెన్సీ ముద్రణ. పన్నులు, రుణం వంటి మార్గాల ద్వారా లభించే ఆదాయం చాలనప్పుడు ప్రభుత్వం కరెన్సీ నోట్లు ముద్రించి ఆదాయం పెంచుకుంటుంది. అయితే వ్యక్తులకే ఈ అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వ విత్తానికి ప్రైవేట్ విత్తానికి ఈ రకమైన తేడాలు ఉన్నాయి. 1. ఆదాయ వ్యయాల సర్దుబాటు. 2. వనరుల స్వభావం. 3. బడ్జెట్ విధానం. 4. ఉపాంత ప్రయోజనాలలో సమత్వం. 5. వ్యయ స్వభావం. 6. వ్యయ ఉద్దేశాలలో తేడా. 7. భావి అవసరాల ప్రాధాన్యత. 8. ధర వ్యయం. 9. నిర్బంధత్వం. 10. పారదర్శకత మార్పు. 11. ఉద్దేశపూర్వక మార్పులు. 12. కరెన్సీ ముద్రణ. ప్రైవేట్ విత్తానికి పబ్లిక్ విత్తానికి మధ్య గల భేదాలు తేడాలుగా చెప్పవచ్చు.